హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వ్యాంకర్ తిరు. బిగ్ బాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేనైతే వచ్చాను. శనివారం అనగానే అందరూ కూడా ఫన్ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట బిగ్ బాస్ ప్రేక్షకులు. అయితే ఫన్తో పాటు ఖచ్చితంగా కూడా హౌస్ మేట్స్కి ఒక ఫ్రస్ట్రేషన్ అయితే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఈ వీక్ ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్ళబోతున్నారు, ఇదే టెన్షన్ ప్రేక్షకుల్లో ఉంటుంది. తమ తమ అభిమాన కంటెస్టెంట్స్ అందరూ లోపల ఆడుతూ ఉన్నప్పుడు ఎవరు బయటకు వస్తారనేటువంటి ఒక ఆతురత అయితే అందరి మైండ్లో ఉంటుందన్నమాట. ఇదే ప్రశ్నకి ఇప్పుడు వినిపిస్తున్న సమాధానం అయితే చాలా అంటే చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలిమినేషన్కి సంబంధించి ఒక పేరు వినిపించింది, కానీ ఇప్పుడు దాంట్లో బిగ్ ట్విస్ట్ వచ్చేసి వేరే పేరు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ తెర మీదకి వచ్చిందనమాట. ఈ వీక్కి సంబంధించి వినిపిస్తున్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ పేరు వచ్చేసరికి గౌతమ్ కృష్ణ. అదేంటి, ఇంకా శనివారం సాయంత్రం ఎలా తెలిసింది అంటే, ఇక మాకు తెలిసిందే కదా బిగ్ బాస్ అనేది 24 అవర్స్ అయిన తర్వాత, అలాగే ఈ రియాలిటీ షోకి ఆదరణ పెరిగిన తర్వాత నెట్టింట కొన్ని పేజెస్ అనేవి పోల్స్ నిర్వహించడం కావచ్చు, ఓటింగ్ పెట్టడం కావచ్చు, లేదంటే లీక్స్ అవన్నీ కూడా చూస్తే, వార్తలను బట్టి చూస్తే గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పి తెలుస్తోంది. అయితే నిన్నటి వరకు కూడా ఓటింగ్ ప్రకారం జరిగినటువంటి అనధికారిక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే శోభా శెట్టి అయితే లీస్ట్ పొజిషన్లో ఉందనేటువంటి టాక్ అనేది బాగా వచ్చింది. పైగా లాస్ట్ ఒక 1-2 వీక్స్ అయితే శోభా కొంచెం పాజిటివిటీ ఉంది, కానీ ప్రస్తుతం అయితే శోభా శెట్టికి చాలా నెగిటివిటీ ఉందన్నమాట. ఆమె ఇవి ఖచ్చితంగా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని చెప్పి అన్నారు. పైగా శోభా శెట్టి ఏవి కూడా సిద్ధంగా ఉంది, సిద్ధమైంది అని కూడా టాక్ వచ్చింది నెట్టింట. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో మరి గౌతమ్ కృష్ణ పేరు అయితే తెర మీదకి వచ్చింది. గౌతమ్ కృష్ణ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు అనేటువంటి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది అనేది మాత్రం మనం క్లియర్గా చెప్పలేము. కానీ శోభా శెట్టికి అయితే బయట నెగిటివిటీ ఉంది, ఆమె హౌస్ నుంచి బయటికి రావాలని మరొకసారి అందరూ కోరుకుంటున్న మాట అయితే వాస్తవం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే శోభాని ఎలిమినేట్ అవుతుందని ఇవికి చాలామంది అనుకున్నారు. గౌతమ్ కృష్ణ పేరు చూడంగానే ఒక ఇంత షాక్ అయ్యారు, మరొక వైపు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారనమాట ఈ వీక్ కూడా శోభ ఎలిమినేట్ కావట్లేదా అని చెప్పి. అయితే శోభకు అంత నెగిటివిటీ రావడానికి కారణం ఏంటంటే, అమర్ ఈ వీక్ నామినేషన్స్లో లేకపోయేసరికి అమర్ ఫ్యాన్స్ని ప్రసన్నం చేసుకోవటానికి అమర్ ప్రియాంక మధ్య పుల్లలు పెట్టే పని శోభా శెట్టి చేసింది అని ఎక్కువ విమర్శలు అయితే వచ్చినాయి. ఆమె గురించి ట్రోల్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. వాళ్ళని కొంచెం ఈ వైపు తిప్పుకోవటానికి, అంటే ప్రియాంక కూడా నామినేషన్స్లో ఉంది కాబట్టి వాళ్ళని ఈవిడ వైపు తిప్పుకోవడానికి ప్రియాంకని బ్యాడ్ చేయాలని చెప్పి పనిగట్టుకొని చేస్తోంది అని చెప్పి ఇక్కడ టాక్ అయితే గట్టిగా నడిచింది. అదే ఆమెకు బాగా నెగిటివ్ కూడా అయింది. ఆ ఉద్దేశంతోనే శోభ ఈ వీక్ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ గౌతమ్ కృష్ణ పేరు అయితే తెర మీదకి వచ్చిందనమాట. ఇంకో మరోవైపు చూసుకున్నట్టే గౌతమ్ కృష్ణ ఫస్ట్ నుంచి కూడా నేను ఇండివిజువల్ ప్లేయర్ని, నేను సింగిల్గానే ఆడతాను, సింగిల్గానే కప్పు కొడతానని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే పరిస్థితి వేరేలాగా ఉందన్నమాట. అంటే ప్రియాంకకి చెల్లి అని చెప్పి ఎక్కువగా క్లోజ్ అవ్వటం, బాండింగ్ అనేది క్రియేట్ అవ్వటం. రీసెంట్గా ప్రమోస్ చూస్తే నాగార్జున గారు కూడా గౌతమ్ని ఒక క్వశ్చన్ చేశాడనమాట. ఫస్ట్ నుంచి కూడా నువ్వు శివాజీని టార్గెట్ చేసి యావర ప్రశాంత్కి మాత్రమే సపోర్ట్ ఇస్తావు అని చెప్పి నువ్వు విమర్శిస్తూ వచ్చావు, మరి ప్రియాంక నా ప్రశ్న ఎందుకు అడగలేకపోయావు అని చెప్పి క్వశ్చన్ చేశానమాట. యాక్చువల్గా అది వ్యాలిడ్ క్వశ్చనే. మరి అక్కడ గౌతమ్ దొరికిపోయాడు. అండ్ లాస్ట్ వీక్లో చూసుకున్నట్టే ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం జరిగినటువంటి టాస్క్లో ఏ ఒక్క టాస్క్లో కూడా గౌతమ్ గెలవలేకపోయాడు. మధ్య వరకు వచ్చాడు, కానీ కొన్ని టాస్క్ల వరకు అక్కడ ఓడిపోయి తన పాయింట్స్ అని కూడా ప్రియాంక చెప్పిందని అమర్కి త్యాగం చేయటం మనం అయితే చూసాము. సో ఓవరాల్గా చూసుకున్నట్టే గౌతమ్కి కూడా కొంచెం నెగిటివిటీ అయితే బయట నడుస్తూ ఉంది. అయితే శోభకునంత లేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయితే మనకైతే క్లారిటీ లేదు. ఇది అధికారికంగా తెలియాలంటే ఆదివారం సాయంత్రం రాత్రి ఎపిసోడ్ ప్లే అయ్యిందాక మనం అయితే ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం గౌతమ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.